రైతులందరికీ నమస్కారం. బేయర్ కంపెనీ వారి వయోగు 200 SC, దీని సాంకేతిక నామం టెటన్ లిప్రోల్, 18.8%. ఈ పురుగు మందును బేయర్ కంపెనీ వారు మార్కెట్లోకి కొత్తగా తీసుకుని రావడం జరిగింది. ఎస్సీ కాంబినేషన్ ఉండడం వల్ల పిచికారి చేసిన 24 గంటల్లో ప్రభావవంతమైన ఫలితాన్ని చూపిస్తుంది. ఈ వయోగు మందు ఏ పంటల మీద ఎంత డోస్ వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వేరుశనగలో అయితే 100 ml ఒక ఎకరానికి, పప్పుశనగలో అయితే 80 ml ఒక ఎకరానికి, వరి మాగాణిలో అయితే 80 ml నుంచి 100 ml ఒక ఎకరానికి, ఎండుమిర్చిలో అయితే 100 ml ఒక ఎకరానికి, అదేవిధంగా మినుములో 80 ml ఎకరానికి, మొక్కజొన్నలో అయితే 100 ml ఒక ఎకరానికి. ఈ విధంగా నిర్దేశించిన పంటల మీద తగిన మోతాదును పిచికారీ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు. ఏ పంటల మీద ఏ రకాల పురుగులు నివారించబడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వేరుశనగలో అయితే పచ్చ పురుగు, లద్దె పురుగు, అదేవిధంగా పప్పుశనగలో అయితే లద్దె పురుగు, పచ్చ పురుగు, నుసి పురుగులు, ఇటువంటి రకాల పురుగులు పప్పుశనగలో నివారించబడతాయి. అదేవిధంగా వరి మాగాణిలో అయితే వరిని ఆశించు అన్ని రకాల పురుగుల మీద ప్రభావవంతమైన ఫలితాన్ని చూపిస్తుంది. ఎర్ర మిరపలో అయితే కాయ తొలుచు పురుగు, లద్దె పురుగు, మినుములో అయితే పచ్చ పురుగు, లద్దె పురుగు, మొక్కజొన్నలో అయితే కత్తెర పురుగు వంటి రకాల పురుగులు ఆయా పంటల మీద ఈ మందు ప్రభావవంతమైన ఫలితాన్ని చూపిస్తుంది. ఇంకా పలు రకాలు, దానిమ్మ, కలింగర, కర్బూజ. కూరగాయల పంటలైతే ఆనియన్, టమోటా, బెండ, వంకాయ, క్యాబేజీ వంటి పలు రకాల కూరగాయల పంటల్లో కూడా ఈ మందును వాడవచ్చు.